శ్వేతం చిందించి ఆరుకాలం శ్రమించి భూమాతపై భారం వేసి బంగారు పంటలు పండిస్తాడు అన్నదాత. రెక్కలు ముక్కలు చేసుకుని రైతన్న సాగు సాగించినా మంచి దిగుబడులు సాధించినా దానికి గిట్టుబాటు ధర లభించకపోవడం అత్యంత శోచనీయం. వచ్చిన ఆదాయాన్నే కర్మఫలంగా భావించే అల్పసంతోషి అన్నదాత. వ్యవసాయానికి సాయం కరువై గిట్టుబాటు ధర గగనమై కర్షకుడు కడుగండ్ల పాలవుతున్నాడు. అలాంటి తరుణంలో ఓ వ్యక్తి కూరగాయలు పండిస్తూ కాలానికి తగ్గట్టుగా ఆదాయాలను గడిస్తున్నాడు. ఎందరో తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఆ రైతన్న విజయ పరంపరపై భారత్ టుడే ప్రత్యేక కథనం. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా కూరగాయలు పండిస్తూ మార్కెటింగ్ చేస్తూ మంచి లాభాలను పొందుతున్నాడు. ఆ రైతు పేరు మందా తిరుపతి. రైతన్న తిరుపతి కరీంనగర్ జిల్లాలోని గోపాల్పూర్ గ్రామానికి చెందిన వ్యక్తి. గత 15 సంవత్సరాలుగా వ్యవసాయాన్ని నమ్ముకుని జీవనం సాగిస్తున్నాడు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకుని అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. పరిస్థితులకు అనుగుణంగా అతనికి వ్యవసాయం చేయడం వెన్నతో పెట్టిన విద్యగా చెప్పవచ్చు. ప్రస్తుతం తనకున్న 4 ఎకరాల పొలంలో పందిరి వేసి బీర సాగు చేస్తున్నాడు. వ్యవసాయంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ఎరువులను పోషకాలను తయారు చేసి సాగు చేస్తున్నాడు. కలుపు మొక్కలు పెరగకుండా మల్చింగ్ షీట్ ఉపయోగిస్తున్నాడు. ఎండలు మండుతున్నప్పటికీ సరైన జాగ్రత్తలు తీసుకుని మంచి దిగుబడులు సాధిస్తున్నాడు. బీర పంట చేతికొచ్చిన తరువాత సకాలంలో కరీంనగర్ మార్కెట్ కు తరలిస్తున్నప్పటికీ గిట్టుబాటు ధర రాలేదు. దళారులు తక్కువ రేటుకు కొనుగోలు చేసి తన కళ్ల ముందే వాటిని రెట్టింపు ధరకు విక్రయించడం చూసి తట్టుకోలేకపోయాడు. తాను కష్టించి సాధించిన పంటకు మంచి ప్రతిఫలం లభించేందుకు ఏం చేయాలి అని ఆలోచించాడు. ఇందుకు అనుగుణంగా ప్రయత్నాలు సాగించాడు. హైదరాబాద్ బోయిన్పల్లిలో మంచి ధర లభిస్తుందని తెలుసుకున్నాడు. తాను పండించిన కూరగాయలను ప్రత్యేక అట్టపెట్టెలలో జాగ్రత్తగా ప్యాక్ చేసి మరుసటి రోజు బోయిన్పల్లి మార్కెట్ కు తరలించడం మొదలు పెట్టాడు. నా పేరు మంద తిరుపతి, గోపాలపురం గ్రామం, కరీంనగర్ మండలం, జిల్లా కరీంనగర్. నేను గత 10-15 సంవత్సరాలకి వెళ్ళి మామూలుగా మూస పద్ధతిలో కూరగాయలు సాగు చేస్తుంది. గత 2 సంవత్సరాల క్రితం నేను ఒక 4 ఎకరాలు కనీలేసి నూతన పద్ధతిలో సాగు చేయాలని ఆలోచనకు వచ్చి ఒక డ్రిప్ తోటి ఈ పందిరేసి పందిరి కూరగాయలు అంటే బీర, సోర, కాకర ఇట్లాంటివి సాగు చేసుకుంటూ ఈ సంవత్సరం నాకు నేను ఫిబ్రవరి నెలలో బీర నాటాను. ఇప్పుడు మంచి దిగుబడిలో ఉంది. కాకపోతే మాకేందంటే కరీంనగర్ మార్కెట్లో 10 నుంచి 12 రూపాయలు కేజీ వస్తుంది కాబట్టి గిట్టుబాటు కావట్లేదు. ఎందుకంటే మనకు విపరీతమైన కూలీల ఖర్చు, దీనంతా ఖర్చు మనకు రోజు ఎంత అంటే నాకు 1 ఎకరాకు వచ్చేసి 25 నుంచి 30 వేల ఖర్చు అయింది. 4 ఎకరాలకు 120 వేలకు అయింది. కాకపోతే ఇప్పుడు నాకు వెళ్ళే దిగుబడి ఆ రేటు ఉంటే మాత్రం నాకు గిట్టుబాటు అని చెప్పి నేను మార్కెట్ సర్వే చేసి మనం కొత్త పద్ధతిలో ఎట్లా అమ్ముకోవాలని చూస్తే హైదరాబాద్ మార్కెట్లో కాటన్ ప్యాకింగ్ చేసి తీసుకొస్తే కొద్దిగా ఎక్కువ రేట్ ఇస్తామని. ఎందుకంటే కాటన్లో పెట్టిన కాయలు మనకు డ్యామేజ్ కావు కాబట్టి, వడదెబ్బ తాకాయి, ప్లస్ ఒకటి రాపిడ్ అయ్యి మన ఓడలు కూడా పోవు కాబట్టి అటు హైదరాబాద్ మార్కెట్కు నేను డైలీ 8 నుంచి 10 క్వింటాలు ఆటోలో పంపిస్తున్నాను. అక్కడ 25 నుంచి 30 మధ్యలో ఏ రేట్ ఏ రోజు రేట్ ఆ రోజు నాకు ఈ కరీంనగర్ మార్కెట్ కంటే 7 నుంచి 8 రూపాయలు గిట్టుబాటు ఎక్కువ అవుతుంది. ఉదయం వరకు బోయిన్పల్లి మార్కెట్లో తాను పండించిన కూరగాయలు ఉండే విధంగా ప్రణాళికను రూపొందించుకున్నాడు. కరీంనగర్ నుంచి హైదరాబాద్ కు కూరగాయల తరలింపు ప్రక్రియ ఆరంభించాడు. రోజు విడిచి రోజు దాదాపు 10 మంది కూలీల చేత బీరకాయలు పందిరిపై నుంచి తెంచి ఒకచోట కుప్పగా పోయిస్తున్నాడు. ఇందులో నాణ్యత గల బీరకాయలను ఒక క్రమ పద్ధతిలో అట్టపెట్టెలో వరుస క్రమంలో పెట్టి ప్యాక్ చేయిస్తున్నాడు. రోజుకు 8 నుంచి 10 క్వింటాళ్ల బీరకాయలను ఒక్కొక్క అట్టపెట్టెలో పెట్టిస్తున్నాడు. దాదాపు 35 నుంచి 40 కిలోల వరకు ప్లాస్టర్ తో ప్యాక్ చేసి ఎండబేడికి తట్టుకునేలా వాటిపై తట్లు ఏర్పాటు చేశాడు. ఇలా ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కూరగాయలను భద్రంగా ప్యాక్ చేయిస్తున్నాడు. అనంతరం రాత్రి వాటిని ప్రత్యేక వాహనంలో హైదరాబాద్ కు తరలిస్తున్నాడు. ఈ విధంగా చేయడం వల్ల అన్ని ఖర్చులు పోగా అనుకున్న దానికన్నా రెట్టింపు లాభాలు పొందుతున్నట్లు రైతన్న తిరుపతి చెప్పారు. దుక్కి దున్ని రైతన్న భూమి నుంచి బంగారాన్ని పండించి
దానికి మద్దతు ధర రాకపోవడంతో డీలా పడిపోవటం పరిపాటి. తన అందుబాటులో ఉన్నటువంటి వ్యవసాయ మార్కెట్లకు అనుగుణంగానే వెళ్ళడం అనేటువంటిది సహజ ధోరణి. అయితే మూస పద్ధతిలో కాకుండా పడ్డ కష్టానికి తగ్గ ప్రతిఫలం కోసం ఈ రైతు ఎల్లలు దాటి హైదరాబాద్ మార్కెట్ వరకు కూడా వెళ్తూ లాభాలను అర్జిస్తున్నాడు. మిగతా రైతులు కూడా ఇదే ఆదర్శంగా తీసుకొని లాభాలు గడించాలని ఆశిద్దాం. వీడియో జర్నలిస్ట్ వినయ్తో ఋషికేష్, భారత్ టుడే, కరీంనగర్.